ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 134,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక అనేక మందిని వాలంటీర్లుగా నియమించారని అన్నారు. రాష్ట్రంలో యువతరం అంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ తప్పులేమన్నా ఉంటే ప్రతిపక్ష హోదాలో వాటిని ఎత్తి చూపాలే తప్ప ఒక ముఖ్యమంత్రిపై పదజాలాన్ని ఉపయోగించడం భావ్యం కాదని చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టారని అన్నారు. అంతేకాక హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాల్లో ఉన్నత చికిత్సలు పేదలకు ఉచితంగా అందేలా చర్యలు చేపట్టారని అన్నారు. పట్టాభిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు నారా లోకేష్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టుతున్నటువంటి అన్ని సంక్షేమ ఫలాలు ఈ రోజు ప్రజలకు అందింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి దిగ్విజయంగా కట్టబెట్టడం జరిగింది. మళ్ళీ మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఏమైనా అధికార పార్టీ తప్పులు చేస్తే ప్రతిపక్షము ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సమేతంగా అది ప్రజలు కోరుకుంటారు. న్యాయబద్ధంగా మీరు ఆ పని చేయాల్సింది పోయి ఏది అవకాశం దొరకలేదు. మరి అన్ని విధాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు. ఈరోజు యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వంగా ఉంది. నువ్వు బాబొస్తే జాబ్ వస్తుందని చెప్పిన వ్యక్తికి, ప్రతి ఇంటికి జాబ్ ఇస్తా అని చెప్పిన వ్యక్తి ఎక్కడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణమే సచివాలయాల ఉద్యోగులకు 134,000 సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలంటరీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా యువతని ఎట్లా ముందుకు తీసుకురావాలని చెప్పి విద్య ఏ విధంగా అందించాలని చెప్పి అమ్మఒడిని ప్రవేశపెట్టాడు. ఆరోగ్యశ్రీని ఇంకా నలుగు దిశల అయితే చెన్నై గాని బెంగళూరు గాని హైదరాబాద్ గాని మహానగరాల్లో కూడా వైద్యం చేసుకునే విధంగా మరి ఆయన ఈ రోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాల్ని ఈ రోజు మీరు ఏ విధంగా మరి విమర్శిస్తున్నారు? మీరు ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య ఉద్యంగా ఆ అధికార పార్టీని ఎండగట్టండి. ఇటువంటి భాషను ఉపయోగిస్తూ ఖచ్చితంగా పురుగొల్పడమే ఎక్కడైతే ప్రశాంతత ఉందో మరి అటువంటి లాంగ్వేజ్ను ఉపయోగించి అటువంటి భాషను ఉపయోగించినామంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చెప్పింది. ప్రజలందరూ కూడా చూశారు పట్టాభిరాము ఎప్పుడైతే అన్నాడో ఆ పదాలని ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అటువంటి పదాలను ఉపయోగించిన మరుక్షణమే ఇదే రాష్ట్ర ప్రజలు ఏదైనా సంఘటన జరిగితే మనం చూసినాం. మరి రంగ హత్య తర్వాత కానీ ఇంగోరు హత్య తర్వాత కానీ పరిటాల హత్య తర్వాత కానీ ఏవైనా సంఘటనలు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మరి యువకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు కానీ మరి ఏదైతే చేస్తారో రాష్ట్రంలో కొన్ని అలజడులు జరుగుతాయి. ఎందుకు జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు. పట్టాభిరామ్ మాట్లాడే పద్ధతి అది కాదని చెప్పి అందరికీ తెలుసు. ఈ విధంగా మాట్లాడి చంద్రబాబుకి ఏ ఆయుధం దొరక్క ఈరోజు పట్టాభిరామును ఉపయోగించుకుని ఆ భాషని ఉపయోగించి ఖచ్చితంగా సీఎం గారిని ఈ విధంగా మాట్లాడితే ఎవరైనా చర్యలు తీసుకుంటారు. ఏదంటే ఈ విధంగా మాట్లాడుతూ పోతే రాష్ట్రంలో అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి పట్టాభిరామును ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉపయోగించాలి. ఎందుకంటే గతంలో ఎక్కడా జరగలేదు, మరి ఇప్పుడు జరగకూడదు కూడా, భవిష్యత్తులో కూడా జరగకూడదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పట్టాభిరామిని కఠినమైన శిక్షలు ఉపయోగించాలి. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఖచ్చితంగానే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.